తాజాంశాన్ని చూస్తున్నాం. సచివాలయానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి వాహనం టెలిఫోన్ భవన్కు వద్దకు రాగానే పోలీసులు ఆపేశారు. ఓఆర్ఆర్ టెండర్ పై అధికారులను కలవడానికి రేవంత్ సచివాలయానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో అక్కడ భద్రత పెంచారు. ముందు జాగ్రత్తగా ఆయన టెలిఫోన్ భవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఎవరు చెప్పిండ్రో నీ సెక్రటేరియట్ బిజినెస్ గురించి తీసుకొని ఒకసారి చదువు. మీరు ఒకసారి చదవండి, మీరు చదివి మళ్ళీ నాతో మాట్లాడండి, లేకపోతే మీరు రిటర్న్లో అది పంపండి. నాకు నేను కోర్టులో కంటెస్ట్ చేస్తాను, నాకు రిటర్న్లో పంపండి అది. అరే నేనెందుకు ఇస్తానే ఆపుతున్నాను నువ్వు నన్ను డీసీపీ గారు? నేను మిమ్మల్ని పర్మిషన్ అడుగుతలేను. మీరు నన్ను ఆపుతున్నారు, మీరు నన్ను ఆపుతున్నందుకు ఏ రూల్ ప్రకారం సెక్రటేరియట్లకు నన్ను ఫోన్ ఇస్తలేరు? మీరు నాకు నోటీస్ ఇస్తారా? సమన్స్ చేస్తారా? మీరు ఇవ్వండి కాగితము. ఒక డిపార్ట్మెంట్ లో ఒక అధికారిని కలవాలంటే ఆ అధికారి లేకపోతే ఆయన తరఫున ఏ అధికారి ఉన్నా కాగితం తీసుకుంటాడు. నేను ఆఫీస్ అవర్స్ లో పోతున్నా లోపలికి. డీసీపీ గారు 151 దేనికి అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి దానికి కూడా రూల్ ఉంది. 151 సిఆర్పిసి ఉంది కదా అని చెప్పి మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇంపోజ్ చేస్తామంటే కుదరదు. మీరు 151 సిఆర్పిసి కింద సెక్రటేరియట్లకు పోయే వాళ్ళని ఎట్లా రేట్ చేస్తావు, ఎట్లా చేస్తావు? మీ ఏం ఇన్పుట్ ఉంది, నీకు ఏం ఇన్పుట్ ఉంది? ఔటర్ రింగ్ రోడ్ ఆయన దొంగతనం చేస్తే పట్టుకోవడానికి పోతే నన్ను పట్టుకుంటావా, దొంగను పట్టుకుంటావా, నన్ను పట్టుకుంటావా? ఇంకొక రోజు ఎప్పుడో చెప్పు, ఇప్పుడు చెప్పు ఎప్పుడు, ఇంకొక రోజు ఏంది, ఎందుకు ఈ రోజు ఏమైంది? ఈ రోజు అట్లా కాదు, అట్లనే మాట్లాడతారు మీరు. అవును ఈ రోజు నాకు వీలైందా, నేను ఈ రోజు వస్తే ముఖ్యమంత్రికి ఏం నొప్పి లేచింది, మీకేం నొప్పి లేచింది? మరి అట్లా మాట్లాడుతుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నన్ను నడిపేసార్లు ఎట్లా ఆపుతావు నువ్వు? అవును మీరు బీంగానే డీజీపీ, బీంగానే ఎంపీ, మీ డీజీపీ కంటే ప్రోటోకాల్ వైజ్ నేను ఎక్కువ నీకు తెలుసా సంగతి? మరి సెక్రటేరియట్లకు పోనీ కట్టుకునేది ఏంది మీరు? సెక్రటేరియట్లకు వెళ్ళి నేను ఒక కాగితం ఇవ్వడాన్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు? ఎట్లా ఏంది విధానము? అరే ఈ రోజు ఎందుకు రావద్దు, వేరే రోజు ఎందుకు రావాలి? నాకు అర్థం కాలేదు మీ లాజిక్ ఏంది. ఏంది మీడియా, మీడియా ఏంది అని పిచ్చాయర్రా మీకు? మీడియాతో నాకే మనం మీడియా పెట్టాలంటే నాకు గాడి బాగుండేదా? అవును మీ డిపార్ట్మెంట్ మీ డీసీపీని అండి లోపలికి తీసుకుపోమని ఉన్నాను. ఏడికి పోతున్నా ఆడికి పోయి వస్తా కదా. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఉంటే మీరే తీసుకొని పోండి అక్కడికి. అరే మళ్ళీ అపాయింట్మెంట్ అటు డీసీపీ సెంట్రల్ జోన్ ఆఫీస్లో నేను ఎందుకు కూర్చుంటా అండి? నేను సెక్రటేరియట్కి వెళ్ళదలుచుకున్నా. నే ఇప్పుడు సెక్రటేరియట్ బాస్ ఇచ్చే బాధ్యత మీది కాదు. సెక్రటేరియట్లకు అనుమతి ఇవ్వాలన్నా అనుమతి ఇవ్వకూడదా డిసైడ్ చేసేది డీసీపీ కాదు, పోలీస్ కమిషనర్ కాదు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అక్కడ ఒక నిమిషం, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అక్కడ సెక్రటేరియట్ ఏదైతే సెక్యూరిటీ ఉందో అది కూడా మీ చేతిలో లేదు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, రేవంత్ రెడ్డిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు, ఆయన వాదన ఏంటి? పవిత్ర, రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో ఎంఏడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆ కార్యాలయంలో అరవింద్ కుమార్ ను కలవడానికని రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే అనుమతి లేదని చెప్పేసి టెలిఫోన్ భవన్ దగ్గరే రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. అంటే అనుమతి లేదు, తర్వాత అరవింద్ కుమార్ కూడా సీట్లో లేరని చెప్పారు. దీంతో చాలాసేపు పోలీసులతో వాగ్వాదం చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి నేను ఎంపీగా సెక్రటేరియట్ పోవడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, ఏ డిపార్ట్మెంట్ కైనా వెళ్ళొచ్చని చెప్పేసి చెప్పారు. నాకు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళొచ్చని. అయితే దీంతో పోలీసులు అయితే మాకు ఉన్నతాధికారులు మమ్మల్ని వెళ్ళనియద్దు, నిలుపుదల చేయమని చెప్పేసి చెప్పారు. కాబట్టి మేము ఇక్కడ అడ్డుకున్నామని చెప్పి స్పష్టం చేయడంతో రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి పోలీసు ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డిని ఎంఏయుడి ఆఫీసుకు, అంటే మాసా బ్యాంక్ లోని ఎంఏయుడి ఆఫీసుకు తీసుకెళ్లేదానికి అనుమతిచ్చారు. ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి నేరుగా పోలీసులు దగ్గరుండి రేవంత్ రెడ్డిని ఎంఏయుడి ఆఫీసుకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి 2 రోజుల కిందట మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓఆర్ఆర్ సంబంధించిన నిర్వహణకు సంబంధించి ఇచ్చిన 30 సంవత్సరాల లీజు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుని దీంట్లో దాదాపు
వెయ్యి కోట్లు చేతులు మారాయని చెప్పేసి ఆరోపించారు. అదేవిధంగా ముప్పై సంవత్సరాలు లీజుకి ఇవ్వడం వల్ల దాదాపు ముప్పై వేల కోట్లు రావాల్సిన ప్రభుత్వ ఆదాయానికి గడ్డిపడని చెప్పి ఆరోపించారు. దీనికి సంబంధించి నేను ఉన్నత స్థాయిలో అందరికి కూడా ఫిర్యాదు చేస్తానని ఆ రోజే స్పష్టం చేశారు. అందులో భాగంగా అసలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ ఓఆర్ఆర్ నిర్వహణ సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి దానికి సంబంధించిన పూర్తి వివరాలు సంబంధించిన సేకరించి తీసుకోవడానికి ఆర్టీ యాక్ట్ కింద దరఖాస్తు చేసేదానికి ఈవేళ ఆయన మూడు గంటలకు సెక్రటరీ వస్తారని చెప్పేసి సమాచారం ఇచ్చారు. అయితే టెలిఫోన్ భవన్ దగ్గరికి వస్తానే ఆయన్ను పోలీసులు అడ్డుకుని మీకు అనుమతి లేదు పోవడానికి, అనుమతి ఏదన్నా ఉంటే చూపిస్తే మనం పోనిస్తామని చెప్పేసి పోలీసులు స్పష్టం చేయడంతో విధులేని పరిస్థితుల్లో పోలీసు రేవంత్ రెడ్డి అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి దాదాపు 40 నిమిషాల పాటు రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎంఏయుడి ఆఫీస్ కు తరలించారు. ఎంఏయుడి ఆఫీస్ కు అక్కడికి కూడా పోలీసు ఉన్నతాధికారులు అంటే అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు వెన్నెంట్ ఉండి 4-5 పోలీసు వాహనాలు ముందు వెనక ఉండి ఆయన తీసుకెళ్లారు. అంటే రేవంత్ రెడ్డి ఒకవేళ దారి తప్పించి మళ్ళా తిరిగి సచివాలయం దగ్గరికి వస్తారేమన్న అనుమానంతో పోలీసులు పూర్తిగా పోలీసుల భద్రతా వలయం నుంచే ఆయన తీసుకెళ్లారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి వస్తే కూడా అడ్డుకోవాలని చెప్పి సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బారికేడ్ లేసి పూర్తిగా రోప్ పార్టీలతో అందరూ కూడా అడ్డుకునేదానికి సమాయత్తం లేదు. ఈ సమయంలో అడ్డుకొని ఇక్కడి నుంచి తరలించడంతో కొంత ఈ హడావుడి అనేది పూర్తిగా సద్దుమనిదని నేను చెప్పచ్చు. సుపాయిత్ర ధన్యవాదాలు తిరుపాల్. తెలియదు వాళ్ళ పర్మిషన్ కోసం అధికారుల అనుమతి తీసుకొని ఇడుస్తామన్నారు, అనుమతి తీసుకోండి అని చెప్పి వెయిట్ చేస్తున్నా నేను. ఇక మీరే చూడాలి, ఎట్లా చూడాలనో. మీరు కూడా సీనియర్ పాత్రికేయులే కదా, ప్రజాస్వామ్యం కాపాడాలి, ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలి, అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా నేను ఉద్ధరిస్తా అని నిన్న పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిండు కదా. 24 గంటలు కూడా తిరగలేదు. ఏ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్యంలో ఎంపీలను కూడా సచివాలయానికి రాకుండా అడ్డుకోమని ఉంది? సచివాలయ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లలో ఏముందో చూసుకోమని చెప్తున్నా. నేను పీసీసీ అధ్యక్షున్నా కాదా అనే చర్చ ప్రస్తుతం, నేను ఎంపీని, నేను ప్రజా సమస్యల మీద ఏ అధికారిని ఎక్కడైనా వెళ్ళి కలిసి నేను నా వినతి పత్రాలు ఇవ్వచ్చు. నేను ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ అవినీతికి సంబంధించి కొంతమంది అధికారుల నుంచి సమాచారం అడగడానికి హెచ్ఎండిఏ డిపార్ట్మెంటుకు పోతున్నా. హెచ్ఎండిఏ డిపార్ట్మెంటు, కేటీఆర్ డిపార్ట్మెంటు, ఈ దోపిడీలో కేటీఆర్ పాత్ర ప్రత్యక్షంగా ఉంది. కేటీఆర్ పాత్ర నిగ్గుదేల్చడానికి సమాచారాన్ని అడుగుతున్నా కాబట్టి ప్రభుత్వము కేసీఆర్ భయపడి కేటీఆర్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి నన్ను పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారు. ఇది సమాజానికి మీరు చెప్పండి. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన అందిస్తామని చెప్పి నాటకాలు ఆడిన ముఖ్యమంత్రి 24 గంటలు తిరగకముందు ఈడీ అమీన్ను ఆదర్శంగా తీసుకున్నట్టుంది, అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నట్టు లేదు. అరే నాకు అనుమతి అవసరం లేదు, అది బుర్రలేని వాదన, తలకాయ లేని వాదన. ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిండు కదా, ముఖ్యమంత్రి గారు ఎవరు అనుమతి తీసుకొని వచ్చిండు, ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకుండు, ఎప్పుడు అనుమతి ఇచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారికైనా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా సచివాలయంలో ఒకే రకమైన విధి విధానాలు ఉంటాయి, వాళ్ళకి ప్రత్యేక అధికారాలు లేవు. వాళ్ళు అవినీతిని బయట పెడతా అని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ దోపిడీ జరిగింది, ఈ దొంగతనంలో కేసీఆర్ కొడుకు కేటీఆరే ప్రత్యక్షంగా భాగస్వామి. ఆ దానికి సంబంధించిన సమాచారం అడగడానికి నేను వచ్చిన, ఆ సమాచారం ఇస్తే వాళ్ళ బండారం బయటపడుతుందని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మేము తాగుబోతులతో పోలుస్తాము, తాగుబోతుల మేలా చేసి నిన్న అంటాం. ముఖ్యమంత్రి ఎప్పుడు సచివాలయానికి వచ్చినా ఆయన నోట్లో ఎనలైజర్ పెట్టి అదేదో రాత్రిపూట చెక్ చేస్తారు కదా, నోట్లో పుల్ల పెట్టి చెక్ చేయాలంటాం. ఎందుకంటే తాగి ప్రభుత్వ కార్యాలయాలకు రావద్దు, అట్లా మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడగలం.